ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమ్మదేవో నా భూతో నా భవిష్యతి. ఈ నెల 23వ తేదీ అంటే ఏప్రిల్ 23, 2023 రోజు గురువు మరియు రాహువు కలిసి మేషరాశిలోకి, ఆల్రెడీ మేషరాశిలోనే గురువు రాహు ఉన్నాడు, గురువు కూడా మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి దీన్ని గురు చండాల యోగం అంటారు. యోగం అంటే చాలామంది రాజయోగం అనుకుంటారు, కాదు, ఇది గురు చండాల యోగం అంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్. గురువు మరియు రాహువు కలిసినప్పుడు దాన్ని చండాల యోగం అంటారు. అంటే గురు రాహు ఏ గ్రహంతో కలిసినా అది చండాలమవుతుంది, చండాల యోగం అంటారు దాన్ని. అంటే నీచమైపోతుంది ఆ గ్రహం. సో గురు చండాల యోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. మరి మేషరాశిలో ఏర్పడుతున్నటువంటి గురు చండాల యోగం వల్ల ఏ రాశుల వారికి సమస్యలు రాబోతూ ఉన్నాయి అనేటువంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశిలోనే గురు చండాల యోగం ఏర్పడుతుంది కాబట్టి మేషరాశి వారికి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మనము క్లియర్గా తెలుసుకుందాం. రెండవది, వృషభ రాశి వారికి సమస్యలు ఏర్పడబోతున్నాయి. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి చాలా అతి తీవ్రమైన సమస్యలు ఎదురవబోతూ ఉన్నాయి, అతి తీవ్రమైనటువంటిది. సో ఇది భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి అని చెప్పి గమనించండి. వృషభ రాశి వారికి అతి తీవ్రమైనటువంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి కూడా ప్రత్యేకించి, అంటే ప్రత్యేకించి పెద్ద గొప్పగా నేను చెప్పాను, 1-2 సమస్యలు ఉంటాయి కన్యారాశి వారికి. అలాగే వృశ్చిక రాశి వారికి తీవ్రమైనటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మకర రాశి వారికి కూడా తీవ్రమైన సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మేషం, వృషభం, కన్య, వృశ్చికం, మకరం ఈ రాశుల వారికి గురు చండాల యోగం వల్ల తీవ్రమైనటువంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి సెప్టెంబర్ మాసం వరకు ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ మీకు నార్మల్గా ఉంటుంది. ఓన్లీ కాంబినేషన్ అనేది సెప్టెంబర్ వరకే ఉంటుంది గురు చండాల యోగం, తర్వాత నార్మల్ అయిపోతుంది. మరి గురు చండాల యోగంలో ఏం జరుగుతుంది? రాహు ఎవరితో కలిస్తే అది చండాలం అవుతుంది. సో గురువుతో కలుస్తున్నాడు కాబట్టి గురు చండాల యోగం ఉంటుంది. సో కన్యారాశి వారికి సంబంధించి కుటుంబంలో ఏదైనా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సంతానం వల్ల కానీ, అంటే కుటుంబంలో ముఖ్యంగా సంతానం వల్ల, లేదంటే ఇంట్లోని వాళ్ళ వల్ల, ఎవరి వల్లనైనా కానీ ఒక బ్యాడ్ నేమ్ అనేటువంటిది కుటుంబానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే ఒక చెడ్డ పేరు అనేటువంటిది వంశానికి, కుటుంబానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వంశ భ్రష్టుత్వం అంటాం మనం, అది కన్యారాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి సంబంధించి మానసికమైనటువంటి ఆందోళనలు, యాంగ్జైటీ డిజార్డర్ మరియు ఎముకలు విరగడం, అంటే పడి దెబ్బలు తగిలించుకోవడం కాళ్ళు చేతులకు. సో మార్బుల్స్ మీద నడిచేటప్పుడు, గ్రానైట్ మీద నడిచేటప్పుడు, వెట్ ఫ్లోర్ మీద నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ మకర రాశి కనుక తీసుకుంటే మకర రాశి వాళ్లకు తల్లిదండ్రుల్లో అటు ఏలినాక్షి నడుస్తూ ఉంది, ఇటు గురు చండాల యోగం నడుస్తుంది కాబట్టి మకర రాశి వారికి తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి, అంటే లైఫ్ థ్రెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళ హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సో ఓవరాల్గా గురు చండాల యోగం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేటువంటిది బాధించేటువంటి అవకాశం ఉంది. అది బోన్స్ రిలేటెడ్ అవ్వచ్చు, కింద పడి దెబ్బలు తగిలించుకోవడం అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, తల్లిదండ్రులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అవ్వచ్చు. కానీ దీంట్లో ఒక బెనిఫిట్ ఏముంటుంది అంటే గురు చండాల యోగం వల్ల విదేశీ యానం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఈ ఇప్పుడు నేను చెప్పిన రాశులకు సమస్యలు ఉన్నాయి, కానీ ఒక బెనిఫిట్ ఏముంటుంది అంటే విదేశీ యానం, అంటే జనరల్గా ఈ రాశుల్లో ఉన్న స్టూడెంట్లకు విదేశాలకు వెళ్ళడానికి వీసా అప్లై చేసుకుంటే వర్కౌట్ అవ్వడము, అలాగే విదేశీ యానాన్ని కోసం ప్రయత్నం చేసే వాళ్లకు విదేశీ యానం వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటువంటిది ఈ రాశుల వాళ్లకు ఉంటాయి. మరి దీనికి సంబంధించి రెమెడీ ఏమిటండి అంటే ఒకటే రెమెడీ, శ్రీకాళహస్తి. మీకు తెలుసు చాలా దగ్గర మనకు తెలుగు రాష్ట్రాలకు. సో తిరుపతికి దగ్గరగా ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో గురువారం కానీ మంగళవారం కానీ, గుర్తుంచుకోండి, మంగళవారం కానీ గురువారం కానీ రాహుకేతు పూజ చేయించుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మెయిన్ ఎంట్రెన్స్లో గురు దక్షిణామూర్తి ఉంటారు, అంటే గురుగ్రహం. అక్కడ హారతి కానీ అర్చన కానీ చేయించుకొని, హారతి తీసుకొని లేదా అర్చన చేయించుకొని స్వామివారి దగ్గర, అంటే గురు దక్షిణామూర్తి వద్ద ఉన్నటువంటి ఒక ఎల్లో కలర్ పుష్పాన్ని అడగండి, పంతులు కానీ ఎల్లో కలర్ పుష్పాన్ని అడిగి తీసుకొని వచ్చేయండి.
సో దీనివల్ల ఖచ్చితంగా మీ సమస్య నుండి బయటపడతారు. అలాగే వీలైతే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి, అలాగే మంగళవారం నాడు రెడ్ కలర్ బట్టలు వేసుకోండి వీలుంటే. ఏ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు పాటించండి, రెండు రోజులు పాటించాల్సిన అవసరం లేదు. సో గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు కానీ మంగళవారం నాడు రెడ్ కలర్ బట్టలు కానీ వేసుకోండి. ఖచ్చితంగా మీ ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలు 100% కనీసం ఒక 88% వరకు తీరేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశ్వర.